ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నిన్న శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చారు విశాఖపట్నం పరవాడలో అక్కడ ఈ గుంత రోడ్లన్నీ ఈ మరమ్మతుల కోసం అయితే శంకుస్థాపన అయితే చేశారు అనంతరం అక్కడ పబ్లిక్ మీటింగ్లో అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అయితే ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగానే ఈరోజు ఈరోజు మొత్తం ఈ ఋషికొండ ప్యాలెస్ మనం గత ప్రభుత్వంలో కట్టిన ఐదు వందల కోట్లు వెచ్చించి కట్టిన ఈ ఋషికొండ ప్యాలెస్ సందర్శనార్థం సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి వస్తున్నారు కొద్దిసేపట్లో అలాగే ఈ అసలు వీటికి మొత్తం ఇక్కడ మొత్తం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే మొత్తం ఏడు బ్లాకులు అయితే కట్టడం అయితే జరిగింది కళింగ చోళా విజయనగర ఇలాగ రకరకాల మొత్తం చారిత్రక పేర్లు ఏడు బ్లాకులకి ఏడు పెట్టడం అయితే జరిగింది అయితే ఇందులో భాగంగా మొత్తం అంతా దీనికి ఏది ఇప్పుడు ప్రస్తుతం అయితే విశాఖలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది ఈ ప్రభుత్వం ఎవరికి ఇస్తున్నారు ఎవరికి కేటాయిస్తారు అనే నేపథ్యంలో అయితే మొత్తం అంతా సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది విశాఖలో అయితే దీ ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఋషికొండ ప్యాలెస్ అయితే సంస్ సందర్శనాథం ఇక్కడికి వస్తున్నారు దీన్ని సందర్శించి అసలు దీనికి ఏం చేయాలి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఈ ఆయన ఆలోచన చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది అలాగే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఏం పే దీనికి దేనికి ఉపయోగిస్తారు ఏ విధంగా ఉపయోగిస్తారు అని చెప్పి ఏ విధంగా ఉపయోగిస్తారు అని చెప్పి విశాఖ అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఏదేమైనా దీనికి మంచి కార్యక్రమానికి వినియోగిస్తారు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం దీనికి దీనికి పక్కగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తుందా లేదంటే ఒక హోటల్కి ఏమనిపిస్తుందా లేదంటే ఏ అదానీ అంబానీ ఎవరికైనా కట్టబడతారని చెప్పి ఒక కామెంట్స్ అయితే వస్తున్నాయి ఏదేమైనా ఇంత ఎక్కువ వెచ్చించి కట్టిన ఈ కట్టడాలకు ఒక మంచి కార్యక్రమానికి వాడితే మంచిది ప్రభుత్వానికి ఉపయోగపడితే మంచిది అని చెప్పి విశాఖ వాస్తులు అయితే తెలియజేస్తున్నారు ఏదైనా మరికొద్దిసేపట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని సందర్శించడానికైతే రానున్నారు మరో కొద్ది క్షణాల్లో ఇప్పుడు ధర్మ నుంచి ఈ చోపర్లో అయితే ఇక్కడైతే ఋషికొండ దగ్గర ప్రాంతంలో అయితే దిగుతారు దీని రుషికొండ ప్రాంతం దగ్గర చోపర్ దిగి నేరుగా ఇక్కడ రుషికొండ ప్యాలెస్ మనం చూస్తున్నాం ఈ రుషికొండ ప్యాలెస్కి సందర్శిస్తారు సందర్శించి తదితర తర్వాత ఏంటి ఏం యాక్షన్ తీసుకోవాలి ఏ విధంగా దీని మీద యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెప్పి మీడియాకి వివరించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి ఈ రోజు ఇక్కడ మొత్తం అంతా మీడియా అంతా వేచి చూస్తున్నారు ఏదేమైనా దీనికి కార్యక్రమానికి మంచిదని చెప్పి విశాఖ ప్రజలు అయితే కోరుకుంటున్నారు కెమెరామేన్ అధ్యత శివరామకృష్ణ విశాఖ రుషికొండ ప్యాలెస్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది